Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ade jarigite Nadendla paristhiti emiti? Janasena adhineta Pavan Kalyan ku ippudu right to left to mottham Nadendla manohare. Party netalanu samaveshalanu Pavan kanna ekkuvaga Nadendle nirvahistu untaru. Rashtramlo ekkuvaga Nadendle paryatistu untaru. Party netallo atyadhikulu Pavan kanna eenake report chestu untaru. పార్టీలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నాదెండ్లకైనా పవన్ మనసులో ఏముందో తెలుసా అనే డౌట్ పెరిగిపోతోంది. ఈ డౌట్ అనుమానం ఎందుకు పెరిగిపోతోందంటే పవన్ చేస్తున్న ప్రకటనలు, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఛాలెంజ్ల్లో ఎక్కడా ఒకదానికి ఇంకో దానితో పొంతన కుదరడం లేదు. పవన్ సూచనల ప్రకారం నాదెండ్ల నడుచుకుంటున్నారా, లేకపోతే నాదెండ్ల డైరెక్షన్లో పవన్ నడుస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక విషయం అయితే క్లారిటీ ఉంది, అదేంటంటే పవన్ కన్నా నాదెండ్లకు రాజకీయ అనుభవం చాలా ఎక్కువగా ఉంది. అలాగని ఆయనేమీ తిరుగులేని నేతేమీ కాదు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో 2 సార్లు కాంగ్రెస్ గాలిలోనే గెలిచారు. పార్టీ గాలుంటే గెలుపు లేకపోతే ఓడిపోవడమే. నాదెండ్లేమీ పెద్ద వ్యూహకర్త కాదు, జనబలం ఉన్న నేత కూడా కాదు. ఏదో సన్నిహితుల ద్వారా పవన్ దగ్గరకు నాదెండ్ల చేరినట్లు చెప్పుకుంటున్నారు. పవన్లాగా కాకుండా నాదెండ్ల కాస్త బ్యాలెన్స్డ్గానే మాట్లాడతారు, కానీ ఆ బ్యాలెన్సే పవన్లో లోపించింది. అందుకనే పవన్ రోజుకో ప్రకటన ఛాలెంజ్ చేస్తూ పార్టీ నేతల్లోనూ జనాల్లోనూ అయోమయం పెంచేస్తున్నారు. సరే, రేపటి ఎన్నికల్లో ఏదన్నా తేడా వచ్చిందంటే పవన్కేమీ కాదు, హ్యాపీగా సినిమాల్లోకి వెళ్ళిపోయి షూటింగ్లతో బిజీ అయిపోతారు. నాదెండ్ల పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు. నిజంగానే పార్టీ గాలి బలంగా ఉంటే జనసేన తరఫున గెలిచే వాళ్లలో పవన్ ప్లస్ నాదెండ్లు కూడా ఉండవచ్చు. ఒకవేళ లేకపోతే నాదెండ్ల పరిస్థితి ఏమైపోతుంది? ఎందుకంటే మరో 5 ఏళ్ళు వెయిట్ చేసేంత ఓపిక ఖచ్చితంగా పవన్కు ఉండదన్నది వాస్తవం. మరప్పుడు నాదెండ్లకే పూర్తి బాధ్యతలు అప్పగించేస్తారా, లేకపోతే నాదెండ్లే మాయమైపోతారా? చూడాలి ఏం జరుగుతుందో.